దూకినది ఎల్లో సింగము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. హలో సార్. సార్, మరో సర్వే రిపోర్ట్ వచ్చిందండి. ఏపీ ఫాక్స్ మీడియా సర్వే, ఏపీ ఫాక్స్ మీడియా అనే సర్వే వీళ్ళు కుప్పంలో సర్వే చేశారు. చంద్రబాబు గారి కంచుకోట, అది తెలుగుదేశం కంచుకోట, దానిలో సర్వే చేశారు. టోటల్ ఓటర్స్ వచ్చి 223,306 ఓటర్లు. అందులో శాంపిల్స్ 12,000 శాంపిల్స్ తీసుకున్నారు. చాలా ఎక్కువ తీసుకున్నారు శాంపిల్స్. ఇప్పటిదాకా తీసుకున్న వాటిలో ఇదే ఎక్కువ. ఇదే ఎక్కువ. భయంకరమైన విషయం ఏంటంటే తెలుగుదేశంకి 54% మంది మద్దతు తెలిపారు. చంద్రబాబు గారి నాయకత్వం కావాలి, చంద్రబాబు గారికే ఓటేస్తామని 54%. అదే వైఎస్ఆర్సీపీకి చూడండి ఎంత దారుణంగా ఉందో, 37%. అక్కడ ఎవరు సార్? బాబు గారికి ఆపోజిట్ గా భరత్ ఎవరినో పెట్టాడు. వాడు వేస్ట్ క్యాండిడేట్ సార్. అడ్రస్ లో లేడు, ఇక్కడ తెలిసిపోతుంది. 37 అంటే దగ్గర దగ్గర ఎంత అనుకున్నారు, 17% డిఫరెన్స్. చాలా చాలా ఎక్కువ అన్నమాట డిఫరెన్స్ కూడా. కానీ సర్వే రిపోర్ట్ లో టీడీపీ మెజారిటీ 61,000 ఇస్తున్నారండి వీళ్ళు. సార్, ఏదైనా కానీ మంగళగిరి అయినా కుప్పం అయినా హిందూపురం అయినా, ఇప్పుడు హిందూపురం కుప్పం అనేవి కంచుకోటలో టీడీపీకి. ఓకే, ఇక మంగళగిరి అంటారా? ఓకే, మంగళగిరిలో లోకేష్ గారు చేసిన అభివృద్ధికి కంచుకోటగా మారబోతున్న మంగళగిరి టీడీపీకి. ఓకే, అక్కడ ప్రతి ఒక్క డెవలప్మెంట్ అంతా లోకేష్ గారే. ఈరోజు మంగళగిరి ఇలా ఉంది అంటే గుంటూరు విజయవాడకి ధీటుగా తయారైందంటే దానికి కారణం లోకేష్ గారే సార్. ఓకే అండి, ఇప్పుడు కుప్పం విషయానికి వద్దామండి. ఓకే, కుప్పంలో మీరు చూసే ఉంటారు చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి, హాస్పిటల్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, బోర్స్ వేయించడం కానీ, రైతులకి సేద్యం చేసుకోవడానికి నీరు అందించడం కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి సాధనాలని రైతులకి ఇచ్చి రైతులకి అక్కడ కుప్పం దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఏదో ప్లాన్ లో ఉంది అన్న విషయం కూడా తెలిసింది సార్. అవును, కుప్పం ఎయిర్పోర్ట్ కూడా ప్లాన్ లో ఉంది. అక్కడ ల్యాండ్ సమీకరించడం జరిగిపోయింది, భూ సమీకరణ అయిపోయింది. అంతా అయిపోయింది సార్, అంతా అయిపోయింది. రాష్ట్రం 28 రాష్ట్రాలకు ధీటుగా తయారవబోతుంది అన్న టైంలో రాష్ట్రానికి దరిద్రం గ్రహణం పట్టింది. ఓకే, ఒక 5 ఏళ్ళు మాత్రం. కానీ ఈసారి ఏందంటే మేము కూడా ఇజ్రాయెల్కి జపాన్కి ఆదర్శంగా తీసుకొని, అక్కడంటే ఇట్లాగా ఇప్పుడు జైల్లో ఖైదీ అధికారంలో ఉండటం కాదు, కానీ రాష్ట్రాన్ని పక్క దేశాలు నాశనం చేసినా కూడా తమ డెవలప్మెంట్ని తమ దేశ ప్రజలే కోరుకున్నారు. అందుకనే ఈరోజు ఇజ్రాయెల్ కానీ జపాన్ కానీ ఏ విధంగా అయితే డెవలప్ అయినాయో అదే విధంగా ఈరోజు ఏపీ అలాగ డెవలప్ అవుతుంది. దానికి చంద్రబాబు గారే కారణం అవుతారని చెప్పగలను సార్. 100,000 ఓట్ల మెజారిటీ అయితే కుప్పంలో అయితే తగ్గదు సార్. చంద్రబాబు గారు, మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఏనాడు కుప్పంలో పర్యటన చేయడం చాలా తక్కువ. అభివృద్ధి కార్యక్రమాలకు అయితే చక్కగా ఫండ్స్ రిలీజ్ చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి సార్. నేను ప్రతి ఒక్క నెల కూడా కుప్పం వాళ్ళు ఒకళ్ళిద్దరు ఫోన్లు చేస్తూ ఉంటారు, నెలకు ఒకసారి కలుస్తూ ఉంటారు. ఓకే, మాకు చెప్తున్నారు 100,000 ఓట్ల మెజారిటీ అయితే బాబు గారికి వస్తుంది, మేమైతే హామీ ఇస్తున్నాము. ఇక్కడ మంగళగిరి కావచ్చు, అక్కడ కుప్పం కావచ్చు, హిందూపురం కావచ్చు, ఆ 2 కంచుకోటలు ఇది కంచుకోటగా మారబోతుంది మంగళగిరి. ఇక్కడ లోకేష్ గారి గాని, నారా చంద్రబాబు నాయుడు గారి గాని, అక్కడ బాలకృష్ణ గారి గాని తిరుగులేదు. టీడీపీ జెండా ఎగురుతుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, జైల్లో ఖైదీ పారిపోతున్నాడు. ఓకే, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఓటుకి 10,000 నుంచి 25,000 వరకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. సంపాదించారు కదా సార్, అక్రమంగా సంపాదించారు కదా, కల్తీ మద్యం ద్వారా గాని, ఇసుక మాఫియా గాని, మట్టి మాఫియా గాని, గంజాయి గాని, ఎర్రచందనం గాని, డ్రగ్స్ గాని, కరెంటు బిల్లు 9 సార్లు పెంచడం గాని, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం గాని, చెత్త పన్ను వేయటం గాని, 235,000 ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టడం గాని, ఉద్యోగస్తుల జీతాలు
బటన్ రూపేణ నొక్కటం కానీ, సలహాదారులకి డబ్బులు ఇవ్వటం కానీ, వీళ్ళు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి సార్. వీళ్ళు అట్లా అక్రమంగా సంపాదించిన డబ్బు ఈరోజు మన కంటైనర్లు కూడా తిరిగిన మాట చూశారు కదా సార్, 30 కంటైనర్లు కడపలో తిరిగింది, ఒక కంటైనర్ తాడేపల్లికి వచ్చిన మాట వాస్తవమే. ఇతను లండన్ లో ఒక ఐలాండ్ కొనటం వాస్తవమే. 15 తారీఖు మే 15 భార్యతో పాటు లండన్ వెళ్తున్న మాట వాస్తవమే. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయటం, పాస్పోర్ట్ ఇవ్వాలి, మేము కన్న కూతుర్లు చూడటానికి మేము ఒక 15 రోజులు మేము లండన్ వెళ్తాము అంటున్నారు. లండన్ పారిపోతున్నారా? లండన్ వెళ్తాము అని చెప్తున్నారు. పారిపోతున్నాం అంటే కోర్టు ఇవ్వదు సార్. లోపల ముందంటది అక్కడ కోర్టులో ఏం చెప్తారు, తలదించుకుంటావు. మరి నువ్వు నాంపల్లి వెళ్తేనేమో తలదించుకుంటావు, ఢిల్లీ వెళ్తేనేమో కాళ్ళు పట్టుకుంటావు, తాడేపల్లిలో ఉంటేనేమో కొంపల నుంచి ఇంటికి బయటకు రావు. నీకెందుకు రాజకీయాలు? నీకెందుకు జైలు ఖైదీ 38 కేసులు పెట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని పాలిస్తావు? ఇంకా మళ్ళీ ముగ్గురు పెళ్ళాల గురించి మాట్లాడతావు? ఏ నీ పవన్ కళ్యాణ్ పెళ్ళాల ఉన్న పోలవరం నాపినీయా, ప్రత్యేక హోదా నాపినీయా, లేకపోతే విశాఖ ఉక్కు నాపినీయా? అన్ని కంపెనీల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ముగ్గురు పెళ్ళాలు అన్నావు. 16 నెలలు జైల్లో ఉంటావు, ఎప్పుడు జైలు పోతావో తెలీదు. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంత అక్రమంగా సంపాదించుకున్నారు, డబ్బు పంచడానికి సిద్ధపడ్డారని చెప్తున్నారు, మరి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేయకుండా తెలుగుదేశంకి ఓట్లు వేస్తారంటారా? సార్ వాళ్ళు అన్నీ చూశారు. ఈ 5 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు మొత్తం చూశారు. అక్రమంగా ఇసుక రేట్లు పెరిగిన రేటు చూడలేదా? మట్టి మాఫియా జరిగింది చూడలేదా? కల్తీ మద్యం ద్వారా 100,000 మంది చనిపోయింది చూడలేదా? లేకపోతే 2 లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేసింది చూడలేదా? 25,000 కేజీల డ్రగ్స్ వచ్చింది చూడలేదా? ఎర్రచందనం మొత్తాన్ని ఈ 5 ఏళ్ళలో ఎక్కడైనా ఒక లారీ అన్న పట్టుకోవటం జరిగిందా? లేదు. వీళ్ళు చేసిన అరాచకాలు ఎన్ని సార్? వీళ్ళు అక్రమంగా ఉద్యోగస్తుల జీతాలు కూడా వీళ్ళే వాడుకున్నారు కదా సార్. ఇప్పుడు మరి అంతే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ మొత్తం ఇప్పుడు 97% జరిగినాయి అంటే దానికి కారణం ఇతను ఉద్యోగస్తులను ఏడిపించాడు కాబట్టే కదా. అవును. 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఇతనికి వ్యతిరేకంగా ఉన్న మాట వాస్తవమే కదా సార్. అవును. 2,30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేశాడు. ఇతన్ని నమ్మి ఎవరు ఓటేస్తారు? సొంత చెల్లి ఓటేస్తాను అని చెప్తుందా? వేయొద్దు అంటుంది. ఆమె ఓటేయకుండా ఇంకెవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, అతను అందరినీ గొడ్డలతో చంపేస్తున్నాడు అని చెప్తుంది. అవును. అర్థం అని చూపిస్తుంది. నీ మొహం నీ అద్దంలో చూసుకో అని చెప్తుంది. ఇంకేం చెప్పాలి సార్? చెల్లి చీరల గురించి మాట్లాడతావా నువ్వు? సో ఓకే, ఆయన ఇంత డబ్బు పంచిపెట్టినా కూడా డబ్బు మాత్రం తీసుకుంటారు, ఓటు మాత్రం మీ పార్టీకే వేస్తారంటారు. అది ప్రజల సొమ్ము సార్. ప్రజలు పన్నుల రూపాయన నిత్యావసరకుల రేట్లు పెంచి ప్రజల్ని పీడించి తిని జలగలాగా పీడించి సంపాదించిన సొమ్ము సార్. ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజలకే చెందాలి. ఓకే. ఆ డబ్బు తీసుకుంటారు, కూటమికి ఓటేస్తారు. ఓకే అండి, చూద్దామండి. మీ విశ్లేషణ చాలా బాగుంది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సార్.